తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం మండల కేంద్రమైన మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 10,000 రూపాయలు చెల్లించిన లబ్ధిదారులకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా గృహ హక్కు రిజిస్టర్ పత్రాలను అందజేయక తదుపరి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మండవరపు సీతారత్నం వీరాజు మరియు జెడ్పీటీసీ సభ్యులు వాసంశెట్టి పెదవెంకన్న చేతుల మీదుగా గృహ హక్కు రిజిస్టర్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రజలందరికీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలను అందించడం ఆనందదాయకమని, ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలు రుణ విముక్తులుగా మారి వారి యొక్క గృహాలపై శాశ్వత హక్కు పొందడం జరుగుతుందని, ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విధాలుగా ఆటంకాలు కల్పించినా ప్రజలు విజ్ఞతతో వారి యొక్క నైతికత చూపించడం హర్షణీయమని ఆయన తెలియజేశారు. జగనన్న సంపూర్ణ భూ హక్కు గృహ హక్కు పథకం కార్యక్రమం రాజానగరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దాదాపుగా 3,127 మంది పథకాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి అర్హులు ఈ నియోజకవర్గం మొత్తం మీద 1983 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం మధ్య సమయంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళలో దాదాపుగా 5,000 మంది ఇప్పటికే ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం జరిగింది. మనం ఒకసారి ఈ పట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని గమనిస్తే చాలామంది పాపం వారు దశాబ్దాల కాలంగా నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లు కానీ ఆ స్థలం కానీ కేవలం వారు అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఎక్కడ విక్రయాలకు సంబంధించినటువంటి హక్కు కానీ వాటి మీద రుణాలను పొందేటటువంటి హక్కు కానీ వారికి లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఎవరికైనా వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఒక ఇంట్లో పెళ్ళి రావచ్చు, కష్టం రావచ్చు, అవసరం రావచ్చు, ఒక వ్యాపార నిమిత్తం కావచ్చు, వాటి నిమిత్తం డబ్బులు అవసరమైనప్పుడు సహజంగా పాపం అటువంటి పేదలకి ఆ ఇల్లు తప్ప ఇంకొక ఏ ఆస్తి కానీ వేరొక ఏ దారి కానీ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కేవలం బయట వారి దగ్గరికి వెళ్ళి అప్పడిగినట్లయితే కనుక ఎక్కువ మొత్తం మీద వడ్డీలు చెప్పచ్చు, లేకపోతే అప్పు ఇవ్వను అని చెప్పాను కూడా అనొచ్చు. మరి ఇవాళ ఈ పథకం ద్వారా బ్యాంకులుని సంప్రదించినట్లయితే కనుక పూర్తి స్థాయిలో లబ్ధిదారుడికి ఆస్తి మీద హక్కు ఉంటుంది కాబట్టి అతి తక్కువ వడ్డీకి వాళ్ళకి అప్పు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది.